శక్తిని సృష్టించడం గాని నాశనం చేయడం గాని జరగదు కానీ శక్తిని ఒక రూపంలో నుండి మరో రూపంలోకి మార్చుకోవచ్చు ఈ థియరీని మన ఆత్మకు అనువర్తింప చేస్తే ఆత్మను సృష్టించడం గాని నాశనం చేయడం గాని జరగదు సో దీని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఏ వస్తువునైతే తయారు చేయగలమో ఆ వస్తువును మాత్రమే మనం డిస్ట్రాయ్ చేయగలం అయితే శాస్త్రాల ప్రకారం చూసుకుంటే మన శరీరానికి మాత్రమే చావు ఉంటుంది కానీ ఆత్మకు చావు అనేది ఉండదు అయితే మన ఈ శరీరం ఆత్మ ఉండడానికి ఉపయోగపడే ఒక సంసాధనం వంటిది శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం ఆత్మకు పుట్టుక మరణం వంటివి ఉండవు ఆత్మ కేవలం శరీరాలు మాత్రమే మారుతుంది అనే సత్యాన్ని ఆనాడే గీతలో చెప్పాడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కుల మతాల వారు సైతం పునర్జన్మను నమ్ముతారు అయితే మనం ఈ వీడియోలో నిజంగా ఆత్మకు పునర్జన్మ ఉంటుందా లేక ఇవన్నీ కట్టుకథలేనా ఒకవేళ ఆత్మకు పునర్జన్మ ఉంటే ఎన్ని రోజుల తర్వాత ఆత్మ మరో జన్మ ఎత్తుతుంది అనేటటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కావున వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చరిత్రలో నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఆత్మ మరియు శరీరంపై శాస్త్రవేత్తలు ఎన్నో డెత్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు అలా చేయబడ్డ డెత్ ఎక్స్పెరిమెంట్స్ లో చాలా మంది వారి డెత్ ని ఎక్స్పీరియన్స్ సైతం చేశారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎంతమంది అయితే డెత్ ఎక్స్పెరిమెంట్ లో డెత్ ని ఎక్స్పీరియన్స్ చేశారో వారందరి స్టేట్మెంట్స్ చాలా సిమిలర్ గా ఉంటాయి సో ఇక్కడ చాలా మంది సైంటిఫికల్లీ డెత్ ని ఎక్స్పీరియన్స్ చేశారనే విషయం మనకు స్పష్టమవుతుంది కావున డెత్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అన్నదాని గురించి ముందుగా మాట్లాడుకుందాం మనిషి చనిపోయే ముందు మన ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో మన కంటికి ఏమి కనబడదు ఈ సమయంలో మనుషులు అసలేం తినలేని స్థితిలో ఉంటారు ఈ స్టేజ్ లో మనిషి తను పుట్టినప్పుడు ఎలాగైతే తినకుండా అటు ఇటు కదలలేకుండా తను ఈ విశ్వంలో ఉన్నాడనే మితిస్థిమితం లేకుండా ఉంటాడో చనిపోయే ముందు కూడా అచ్చు అలాగే మారిపోతాడు అంటే తినలేడు మాట్లాడలేడు కదలలేడు మరియు ఈ విశ్వంలో తను ఉన్నా లేనట్టే అనగా ఇంచుమించు స్పృహ కోల్పోయిన స్థితిలో ఉంటాడు మనిషి ఈ స్థితిలో ఉన్నప్పుడు తను చనిపోయాడు అనే విషయం కూడా తనకు తెలియదు చనిపోయిన తర్వాత కొన్ని గడియల పాటు ఆత్మ మృతదేహం పక్కనే ఏమి అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే తనకు తను చనిపోయానని చనిపోయింది కేవలం తన శరీరం మాత్రమే ఆత్మ కాదనే విషయం అర్థమవుతుంది తర్వాత ఆత్మ వేరొక శరీరం కోసం తన పయనాన్ని సాగిస్తుంది కానీ ఆత్మ ఎన్ని రోజుల తర్వాత వేరొక శరీరాన్ని పొందుతుంది ఎన్ని రోజుల తర్వాత పునర్జన్మనిస్తుంది అనేటటువంటి ఇక్కడ ఉద్భవించే అతిపెద్ద ప్రశ్న కానీ ఆత్మ ఎన్ని రోజుల తర్వాత వేరొక శరీరాన్ని పొందుతుంది ఎన్ని రోజుల తర్వాత పునర్జన్మనిస్తుంది అనేటటువంటి ఇక్కడ ఉద్భవించే అతిపెద్ద ప్రశ్న నిజం చెప్పాలంటే సాధారణ వ్యక్తుల ఆత్మ 3 రోజుల నుండి 12 రోజుల కాల వ్యవధిలో మరొక శరీరానికి పొందుతుంది అంటే 12 రోజుల లోపే మళ్ళీ పునర్జన్మనిస్తుందన్నమాట బేసికలీ ఆత్మలు 3 రకాలు అందులో మొదటివి దైవాత్మలు ఎవరైతే బ్రతికి ఉన్నప్పుడు పుణ్యకార్యాలు చేస్తూ ఎవరి పట్ల కపట కల్మషములు లేకుండా నిస్వార్థ గుణములతో నిరంతరం భగవంతుని నామస్మరణం చేస్తూ ఉంటారో వారి ఆత్మలు దైవాత్మలుగా రూపుదిద్దుకుంటాయి అయితే ఈ ఆత్మకు పునర్జన్మ అనేది తొందరగా లభించదు ఎందుకంటే ఇలాంటి ఆత్మలు జన్మించాలంటే ఎన్నో విశిష్టతలు కలిగిన తల్లి గర్భం కావాలి అండ్ పుణ్యాత్ములు ఎప్పుడు మనల్ని సంరక్షిస్తూ ఉంటారు కూడా ఇక రెండవది క్రూర ఆత్మలు ఎవరైతే బ్రతికి ఉన్నప్పుడు ఇతరులను పట్టి పీడించడం హత్యలు గొడవలు దొంగతనాలు చేస్తూ ఉంటారో వారి ఆత్మలు క్రూర ఆత్మలుగా రూపుమాపుకుంటాయి లైక్ హిట్లర్ లాంటి వారి ఆత్మలు ఇలాంటి క్రూర ఆత్మలకు కూడా తొందరగా పునర్జన్మ అనేది లభించదు ఈ ఆత్మలు వేల సంవత్సరాల వరకు పునర్జన్మ కోసం అన్వేషిస్తూ ఉంటాయి మూడవది సాధారణ ఆత్మలు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ ఆత్మలకు 3 రోజుల నుండి 12 రోజుల కాల వ్యవధిలో మరో జన్మ లభిస్తుంది ఇవన్నీ విషయాలు వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ ఎవరైతే దివ్య దృష్టిని కలిగి ఉంటారో వారు వీటిని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు కానీ సైన్స్ నేటికి కూడా ఈ విషయాలను కేవలం కట్టుకథలని కొట్టిపారేస్తుంది ఎందుకంటే సైన్స్ కి కావాల్సింది ఆధారాలు అది ఆధారాలపై పనిచేస్తుంది సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా కంటికి కనబడని ఏదో అదృశ్య శక్తి మనలో ఉందనే విషయం మాత్రం నిజం కేవలం మనకు కనిపించేది మాత్రమే నిజం కాదు ఎందుకంటే ఈ భూమిపై సైన్స్ కూడా సమాధానం చెప్పలేని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఉదాహరణ నీటిని అనాలిసిస్ చేస్తే అందులో మనకు H2O హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ లభిస్తాయి కానీ శాస్త్రవేత్తలు ఆ రెండింటిని కలిపి నీటిని తయారు చేయలేరు ఎందుకంటే ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని నేచురల్ ప్రాసెస్ ఇదే విధంగా సైన్స్ సమాధానం చెప్పలేని విషయాల గురించి కూడా మాట్లాడుకుంటే
అందులో బ్రెయిన్ హార్ట్ వంటివి ముందుంటాయి ఎందుకంటే శాస్త్రవేత్తలు మన మెదడును పరీక్షించి అందులో ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయి బ్రెయిన్ లో ఏ ఫంక్షన్ ఎలా పని చేస్తుంది ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా విషయాలన్నీ చెప్పగలరు కానీ బ్రెయిన్ లో స్టోర్ అయి ఉన్న మెమరీస్ ను మాత్రం చూడలేరు నిజానికి మన మెదడులో అన్కౌంటబుల్ మెమరీ అంత ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది ప్రస్తుతం జరుగుతుంది జరిగిన విషయాలే కాకుండా 100 జన్మల క్రితం జరిగిన విషయాలు కూడా బ్రెయిన్ లో స్టోర్ అయి ఉంటాయి ఈ కారణం వల్లనే కొంతమంది తమ పునర్జన్మ గురించి చెబుతూ ఉంటారు ఇలాంటి కేసెస్ విశ్వమంతా ఎన్నో బయటపడ్డాయి మన భారతదేశంలో కూడా లుబ్ధి దేవి అనే మహిళ పునర్జన్మ ఎత్తింది అండ్ ఇలాగే శాస్త్రవేత్తలు మన గుండెని ఆపరేషన్ చేయగలరు దీనిని ఒకరి నుండి మరొకరికి ట్రాన్స్పరెంట్ కూడా చేయగలరు కానీ అందులో దాగి ఉన్న పెయిన్ ఎంత ప్రేమ ఎంత అనే విషయాన్ని మాత్రం చెప్పలేరు శాస్త్రవేత్తలు హార్టులో 4 గదులు ఉంటాయి సిరలు ఉన్నాయి ధమనులు ఉన్నాయి మంచి రక్తం ఉంది చెడు రక్తం ఉందని చెప్పగలరు కానీ అందులో దాగి ఉన్న ఫీలింగ్స్ ఎన్ని అన్నది మాత్రం చెప్పలేరు ఈ విధంగా సైన్స్ కూడా సమాధానం చెప్పలేని విషయాలు చాలానే ఉన్నాయి మానవుని ఊహలకు అందని ఏదో అదృశ్య శక్తి ఉంది ఆ శక్తి మనల్ని ఆ భగవంతుని ఆరాధించేలా చేస్తుందనే విషయాన్ని నేను నమ్ముతున్నాను దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి తెలపండి మరియు ఈ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో మా వీడియోస్ అన్ని మీరే ఫస్ట్ చూడొచ్చు థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్